నిన్నా మొన్న రెండు మూడు పెద్ద పెద్ద పార్టీలు పెట్టినటువంటి సభల్ని చూసినాం. ఒకటి కాంగ్రెస్ పార్టీ దళితుల మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తూ ఎస్సీ డిక్లరేషన్ సభ అని ఒకటి పెట్టుకున్నారు. నిన్న మరీ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ రైతు భరోసా సభ అని ఇంకొకటి పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ రెండింటిని చూస్తూ ఉంటే నిజంగా తెలంగాణలో ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం విపరీతంగా ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. వాస్తవానికి ఆలోచన చేసినట్టయితే భారతదేశంలో అత్యధిక శాతం అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ దళితులను మరి ఎప్పుడు కూడా వాళ్ళు గరీబీ రేఖ కిందనే ఉంచారు, కానీ పైకైతే తీసుకొచ్చినటువంటి పాపన పోలేదు. కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక పథకాలు దళితుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం చేపట్టినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్తే ప్రజలు విషయాలు నమ్మరని చెప్పి ఖర్గే గారిని తీసుకొచ్చి మరీ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టించారు. వాళ్ళు చెప్పిన ఎజెండా చూస్తే ఆల్రెడీ మనం చేస్తూనే వాళ్ళు కొత్తగా చెప్తున్నారు. ఎంత విచిత్రం అంటే అర్రాస్ పాట వాడినట్టు అన్నట్టు. మనం దళిత బంధు 10 లక్షలు ఇస్తామంటే లేదు లేదు భయ్ మేము 12 లక్షలు ఇస్తామంటారు. మనం పెన్షను ఆల్రెడీ ఇస్తున్నాం 2000 అంటే లేదు లేదు మేము 4000 ఇస్తున్నాం అంటారు. అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క భావదారిద్ర్యం తప్పితే అందులో భావోద్వేగం ఏం లేదు. దళితుల పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, నిజంగానే తెలంగాణ సమాజాన్ని ఏదో ఉద్ధరించాలనేటటువంటి ఆలోచన లేదు. కేవలం అంటే కేవలం రాజకీయం తప్పితే ఇంకొకటి లేదు. ఈ విషయాన్ని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకోసమంటే నిజంగా దళితుల పట్ల పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక రాష్ట్రం, అది మన తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ ఏ సమాజంలో అయినా కులమానం ఏముంటుందంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదన పెరిగిందన్నదే కులమానం ఉంటుంది. రాష్ట్రం రాకముందు కన్నా ఇప్పుడు డబుల్ అయింది అది మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ మన రాష్ట్రంలో. ఈ దేశంలోనే ఇవాళ మనం నంబర్1గా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంది అంటే ఒక అధ్యక్ష పదవి మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చిండ్రు, అంత తప్పితే దళితులకు వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు. మరి అటువంటిది ఫాల్స్ డిక్లరేషన్ ఒకటి పెట్టి ప్రజలకు ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఒక విషయం మర్చిపోయినరు, మనము పూజ్య బాపు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ గురించి మాత్రం వాళ్ళు మాట్లాడలేదు. ఆల్రెడీ మనం ఇస్తున్న ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్నే తిప్పి చెప్పి మార్చి చెప్పి ఇంటర్మీడియట్ పాస్ అయిన వ్యక్తులకు ఇంత ఇస్తాం, డిగ్రీ పాస్ అయిన వ్యక్తులకు ఇంత ఇస్తాం, పీజీ పాస్ అయిన వ్యక్తులకు ఇంత ఇస్తాం అని చెప్పి దాన్ని తిప్పి తిప్పి చెప్తా ఉన్నారు, తప్పితే అందులో నిజం లేదు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చెప్పింది చేసినటువంటి ప్రభుత్వాలు కాదు, చెప్పింది చేసిన పార్టీ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. ఏం చేసిండ్రు కర్ణాటకలో? చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిండ్రు. ఇమీడియట్గా తెల్లారి నెల లోపలనే వాళ్ళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము చేసిన వాగ్దానాలను ఏవి కూడా చేయలేకపోతా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేసేటటువంటి శక్తి మీకు లేనప్పుడు వాగ్దానం ఎట్లా చేస్తారు మీరు? అంటే మీరు కర్ణాటకలో వేయలేని రేపు తెలంగాణలో ఎట్లా చేస్తారు? ఈ విషయం ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో దళిత డిక్లరేషన్ అని, దాన్ని చాలా కంప్లీట్లీ అబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తూ ప్రజలు ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా విఘ్నత ప్రదర్శించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చూసినట్టయితే నిన్న అమిత్ షా గారు వచ్చి రైతుల గురించి పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. నిజంగా ఎంత పెద్ద జోక్ అంటే భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడుతుందంటే హంతకుడే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉన్నది. సావగొట్టి చెవులు మూసి మళ్ళీ వచ్చి దండేసిరట ఫోటోకు, అట్లుంది పరిస్థితి. ఎందుకంటే 3 నల్ల చట్టాలు తెచ్చి 850 మంది రైతుల చావుకు కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ తెలంగాణలో 30 లక్షల పైగా మనకు మోటార్లు ఉంటాయి, ఆ రైతులకందరూ కూడా మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? ఆ మోటార్లన్నిటికీ మీరు మీటర్లు పెట్టండి అని చెప్తుంది. 25,000 కోట్ల నష్టాన్ని కూడా తీసుకొని మన ప్రభుత్వం మీటర్లు పెట్టము మోటార్లకని చెప్పినాం మనం. మరి భారతీయ జనతా పార్టీ ఏమో మీటర్లు పెట్టమంటుంది, మనమేమో పెట్టమంటున్నాం. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు రైతు డిక్లరేషను రైతు సదస్సు పెట్టినరు అన్నది నిజంగా వాళ్ళే ఆలోచన చేసుకోవాలి.
మరి ఇటువంటి పరిస్థితి వల్ల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లకు కనబడతా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాల ఎన్నికల వాతావరణం వచ్చింది బిఆర్ఎస్ పార్టీ తరఫున మనం 115 మంది అభ్యర్థులను డిక్లేర్ చేసినాం కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా అభ్యర్థులను డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది వాళ్ళ పార్టీలలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు మా పార్టీ బిఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు మేము బలంగా చెప్తా ఉన్నాం మరి వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు చెప్పండి సో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కాబట్టి ఇటువంటి సభలు పెట్టి అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇటువంటి వారితోని జాగృతగా ఉండాలని